వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఘన విజయం ఏదైతే ఉందో ఘనమైన తీర్పు ఒక రకంగా చెప్పాలి అంటే ఆ తీర్పు తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో సంక్షేమ పథకాలకు పెద్దపేట వేయడంలో అలాగే పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా ఒకే తాటి మీదకు తీసుకొచ్చి ప్రజలకు ఒక సరైన పాలన అందించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా శ్రమిస్తూనే ఉన్నారు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అయితే ఎంత చేసినా సరే పార్టీలో ఏదో ఒక మూల ఏదో ఒక నాయకుడి నుంచి అసంతృప్తి ఆ అసంతృప్తిని ఎలాగా సంతృప్తిగా మార్చాలి అనే దాని మీద నిత్యం పోరాడుతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది సాధ్యమవుతుందా అంటే రాజకీయ పరిశీలకులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద పార్టీకైనా అది అసాధ్యమే తప్ప అది సుసాధ్యం కాదు అని చెబుతున్నమాట ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుపొందడం అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను అంత ఆశామాషీ వ్యవహారం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన విజయాన్ని సాధించారు ప్రజలు ఇచ్చిన సపోర్ట్తో సో ఇటువంటి నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా వర్గ రాజకీయ పోరు అనేది అయితే బాగా పెరిగిపోయింది వైసీపీలో అనేది ఒప్పుకోవాల్సిన సత్యం అది తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన నాయకులు ఈ నియోజకవర్గం కానివ్వండి లేదంటే ఆధిపత్యం చలాయింపు కోసం ఒకే నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా మారిన రాజకీయ నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో కానివ్వండి ఎక్కడైనా సరే గ్రూపు రాజకీయాలు పెరిగాయి అంటే అక్కడ ప్రాధాన్యత తక్కడం అక్కడ ఎవరో ఒక నాయకులు అధిష్టానం మీద బోరడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది వైసీపీలో అనే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా గారి అంశం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో ఎందుకంటే ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కుడుబిజంగా ఉండేవారు రోజా ఎందుకంటే ఆమె ప్ర ప్రత్యర్థి పార్టీ మీద మాటలు తోటాలు సంధించడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందుకు వేసారే కానీ వెనక్కి తగ్గిన దాఖలాలు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు అందరూ మంత్రి పదవి దక్కుతుంది అని భావించారు కానీ అది దక్కకపోవడం నిరాశ మిగిల్చిందా లేదు అంటే తన నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలో కూడా తన పెత్తనం చలాయించడానికి వీలుగా లేదు వేరే వాళ్ళు అక్కడ పెత్తనం చలాయించి చలాయిస్తున్నారు అనే అసంతృప్తి అయితే రోజాగారిలో ఉంది అనేది అయితే ఇప్పుడు చాలా కొంతమంది స్పష్టంగా వాహటంగానే చెప్తున్న మాట అదే పార్టీకి చెందిన నాయకులు సో ఇటువంటి నేపథ్యంలో అంటే సొంత నియోజకవర్గంలో ఎందుకు తన మాట చెల్లుబాటు కావట్లేదు అనే అంశాన్ని మీద కారణం ఏంటి అనేది అధిష్టానానికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆయన చర్యలు తీసుకోకపోతారా అని ఎదురు చూస్తున్నారు తప్ప ఆ ఎదురు చూపుల్లో భాగంగానే రోజా మౌనంగా ముందుకు వెళ్ళిపోతున్నారు అంతకుమించి పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో అంటీముట్టినట్టు వ్యవహరిస్తున్నారు కాస్తంత అసంతృప్తి అయితే రోజాలో కనిపిస్తుంది అనే విశ్లేషణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇది దీని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారే ఒక చర్య తీసుకోవాలి అని అయితే ఆమె కూడా కోరుకుంటున్నారంట ఆమె అనుచర వర్గం కూడా అదే కోరుకుంటుందంట మొత్తానికి ఒకప్పుడు చాలా అగ్రెసివ్గా ఉన్న ఎమ్మెల్యే రోజా ఇప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు దీని మీద పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఇటువంటి సమస్యలు చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించే బాధ్యత ఎప్పుడు పార్టీ చేపడుతుంది అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వేస్తున్న ప్రశ్న ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి